తరివా తోడు లేక ఉన్నావా నీవు మానిసవా స్వచ్ఛ లేక ఉన్నావా నీవు వంటరివా తోడు లేక ఉన్నావా నీవు మానిసవా స్వచ్ఛ లేక ఉన్నావా తృణీకరింపబడినావా ప్రేమ లేక ఉన్నావా ఓదార్పు లేక ఉన్నావా ఓడిపోయినావా తృణీకరింపబడినావా ప్రేమ లేక ఉన్నావా ఓదార్పు లేక ఉన్నావా ఓడిపోయినావా అయితే నిస్తమా యేసుని చేరుమా ఇప్పుడే ఇక్కడే నీ హక్కును పొందుమా Yeah.
Thank you.
Thank you.
Let's go, baby.
Yeah.
Oh, no.
యేసురాజు జెండ క్రింద సేవకు వస్తిమి జయ రాజు యేసు జెండ క్రింద సేవకు వస్తిమి వైమూలేక పరమా ఫలముంది మనము పనిని చేయుదము వైమూలేక పరమా ఫలముంది మనము పనిని చేయుదము జయ గీతం పాడి యుద్ధము చేసి జయమునొందెదము జయ గీతం పాడి యుద్ధము చేసి జయమునొందెదము సేవనాయకుడు నడిపించెను మామును దివ్య జ్ఞానముతో సేవనాయకుడు నడిపించెను మామును దివ్య జ్ఞానముతో దిన సేవకులమై దినములు వెంబడించి పనిని చేయుదము దిన సేవకులమై దినములు వెంబడించి పనిని చేయుదము జయ గీతం పాడి యుద్ధము చేసి జయమునొందెదము జయ గీతం పాడి యుద్ధము చేసి జయమునొందెదము జయ రాజు యేసు జయ క్రింద సేవకు వస్తిమి జయ రాజు యేసు జయ క్రింద సేవకు వస్తిమి బైబులేక పరమా ఫలముంది మనము పనిని చేయుదము బైబులేక పరమా ఫలముంది మనము పనిని చేయుదము జయ గీత పాడి యుద్ధము చేసి జయమునొందెదము జయ గీత పాడి యుద్ధము చేసి చీరేటి సంతోష
ఎంచుకున్నాను నీ వాక్యమే. యేసుని ప్రేమ తల్లి ప్రేమ కన్న తండ్రి ప్రేమ కన్న ఉన్నతమైనది యేసుని ప్రేమ. యేసుని ప్రేమ నా 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 యేసుని ప్రేమ. తల్లి ప్రేమ కన్న తండ్రి ప్రేమ కన్న ఉన్నతమైనది యేసుని ప్రేమ. ఉన్నప్పుడు వాక్యమనే పాలతో పెంచిన దేవా, మొన్నట పొదలు చిక్కి ఉన్నప్పుడు వెదకి రక్షించిన కాపాడిన తండ్రి, నీ ప్రేమకు హత్తులెవరు వేయగలరు యేసయ్య. వేవేల నోళ్లతో కొనియాడెదనయ్యా, నీ ప్రేమకు హత్తులెవరు వేయగలరు యేసయ్య. వేవేల నోళ్లతో కొనియాడెదనయ్యా, వేణోల నోళ్లతో కొనియాడెదనయ్యా.
తల్లి ప్రేమ కన్న తండ్రి ప్రేమ కన్న ఉన్నతమైనది యేసుని ప్రేమ. హల్లెలూయా. నీ పద సేవా చేయగ దేవా ఎనలేని జీవమును వనగూర్చుమయ్యా వనగూర్చుమయ్యా. నిను నేను ఈ జగాన కొనియాడగా అనువైన పాట పాడి వినవింపుగా. నిను నేను ఈ జగాన కొనియాడగా అనువైన పాట పాడి వినవిందుగా. నీ పద సేవ చేయగ దేవా ఎనలేని జీవమును వనగూర్చుమయ్యా వనగూర్చుమయ్యా. నాలోని ఆశ జ్యోతి నీవే నా ప్రభువా, నీధరికి నడిపించరావా నా జీవనావా.
మన హృదయాల్ని, మన జీవాన్ని, మన ఆత్మను ఆయన తట్టు త్రిప్పి ఆయన ఆరాధిద్దామండి. ఈరోజుని మనము ఈ విధంగా జీవించి ఉన్నామంటే కేవలం ఆయన ఉచితమైన కృప అండి. మన శక్తి కాదు, మన బలం కాదు, మన ధనం కాదు, మన జ్ఞానం కాదండి. ఎందుకు పనికిరాని మనల్ని దేవుడు సృజించి ఆయన పనిలో మనల్ని వాడుకోవడానికి మనల్ని పిలిచిన దేవాది దేవుణ్ణి మనము మహిమపరచబోతులమే ఉన్నామండి. దయచేసి ఎవరో మౌనంగా ఉండకండి. దేవుని సన్నిధానంలో ఉన్న మనము మౌనంగా ఉండకూడదండి. పరలోకపు దూతలే ఆయన్ని స్తుతిస్తూ ఉన్నాయండి. ఆయన స్తుతిస్తూ ఉంటేనంట గడప కొమ్మరు పునాదులు కదిలి అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. దూతల కంటే మనం గొప్పవారము కాదు, మనం అధికులము కాదు, కానీ మనము దేవుని సన్నిధానంలో ఉన్న మనము, మీరు నేను మనం అందరము కూడా దేవుని స్తుతించబోతులమై ఉన్నాం. కాబట్టి మీ నోరులు తెరవండి దయచేసి. ఎవరో మౌనంగా ఉండకండి. ఎవరో మౌనంగా ఉంటారో తెలుసండి. మృతులను మౌన స్థితిలోకి పోయి వారు మాత్రమే మౌనంగా ఉంటారని దేవుని వాక్యం సెలవిస్తుందండి. దయచేసి 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 ఎవరో మౌనంగా ఉండకండి అమ్మా. మీ రెండు చేతులు ఆకాశం వైపు ఎత్తి ఆయన స్తుతించండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా, మహాగరుడా, మహోన్నతుడా, సర్వాధికారి, మీకు స్తోత్రాలు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. స్తుతులు స్తుతులు స్తుతులు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దయచేసి ఎవరో మౌనంగా ఉండకండి. దయచేసి ఎవరో మౌనంగా ఉండకండి. మీరు వ్యాధుల్లో ఉన్నారా, బాధల్లో ఉన్నారా, ఇరుకుల్లో ఉన్నారా, ఇబ్బందుల్లో ఉన్నారా, ఎప్పుడైతే మీ హృదయాన్ని ఆయన తట్టు కుమ్మరించి, ఎప్పుడైతే ఆయన హృదయపూర్వకమైన ఆర్పణ మీరు అర్పిస్తారో మీ జీవితాల్లో గొప్ప అద్భుతాలు పొందుకుంటారండి. దేవుని సన్నిధానంలో ఉన్న మీరు ఏ ఇబ్బందుల్లో ఉన్నారో, ఏ ఇరుకుల్లో ఉన్నారో, ఏ వ్యాధుల్లో ఉన్నారో, ఏ బాధల్లో ఉన్నారో మాకైతే తెలియదు, కానీ సర్వం చూస్తున్న దేవాది దేవుడికి తెలుసండి. మీ ఇరుకుల్ని ఇబ్బందుల్ని తీర్చగల సర్వశక్తిమంతుడు మన దేవుడు అండి. దేవుని సన్నిధానంలో ఉన్న మనం దయచేసి ఎవరో మౌనంగా ఉండకండి. మీ ఇరుకుల్ని, మీ ఇబ్బందుల్ని, మీ బాధల్ని దేవుని సన్నిధానంలో కుమ్మరించండి. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. స్తుతి 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 స్తుతి. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవ, మీకే వందనాలు 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 నాయన. ఎక్కడ నా నామాన్ని ఇద్దరు ముగ్గురు కూడి ఉన్నారో వారి మధ్యన సంచారం చేస్తున్నానని సెలవిచ్చిన దేవ, మీకు స్తోత్రాలు. అవునండి, మన మధ్యన దేవుని సంచారం ఉన్న దయచేసి ఎవరో మౌనంగా ఉండకండి బాబు. దయచేసి ఎవరో మౌనంగా ఉండకండి. హల్లెలూయా 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 హల్లెలూయా. మృతుడి నుండి ఇప్పుడు వరకు మనం ఏదో ఒక చోట తప్పిపోతానే ఉన్నామండి. మన చూపుల ద్వారా కానీ, మన మాటల ద్వారా కానీ, మన ఆలోచనల ద్వారా కానీ ఆయనకు దూరంగానే ఉంటున్నాము. ఎప్పుడైతే మన హృదయపూర్వకంగా ఆయన మనం ప్రార్థన చేస్తే వేడుకుంటామో, అయ్యా నేను పాపిని తండ్రి, నా ఆలోచనలు పాపమైనవి, నేను దుష్టుని దైవ అని ఎప్పుడైతే మనం ఆయన హృదయపూర్వకంగా వేడుకుంటామో, దేవుడు కరుణా సంపన్నుడు అండి, కృప చూపే దేవుడు అండి, మన పాపాలను పరిహరించే దేవుడు అండి. దయచేసి ఎవరో మౌనంగా ఉండకండి అమ్మా. దయచేసి ఎవరో మౌనంగా ఉండకండి. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 నాయన. పరిశుద్ధాత్మ దేవ, మీకే వందనాలు 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 నాయన. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం నాయన. హల్లెలూయా స్తోత్రం స్తోత్రం నాయన. స్తుతులపై ఆశీనుడా, నీకే ఆరాధనా. స్తుతులపై ఆశీనుడా, నీకే ఆరాధనా. సత్యముతో ఆరాధించెదను.
అవునండి, మన దేవుడు నిత్యము కృతజ్ఞ దేవుడై ఉన్నాడండి. మనలో ఒక ప్రభుత్వ చేత తన భక్తుల చేత స్తుతింపబడుతున్న దేవాది దేవుడిని మనం స్తుతించే భద్రమై ఉన్నామండి. హల్లెలూయా, స్తోత్రం. పౌలు వలెను సీల వలెను
సర్వ సృష్టికి కారణభూతుడా, అనువడ ఉన్నవాడా, అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా, అపరంజి వంటి పాదములు గలవాడా, అధిక స్తోత్రమునందగిన వాడేవా, సర్వశక్తిమంతుడా, ధవలవర్ణుడా, రత్నవర్ణుడా, పదివేల శ్రేష్ఠుడా, మహిమాన్వితుడా, మహిమోన్నతుడా, నా ప్రధాన యాజకుడా, నీతి సూర్యుడా, నా కొండ, నా కోట, నా డాబు చోటు, నా రక్షణ శృంగమా, నా దుర్గమా, నా దైవమా, మీకే స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు నాయన. మీ సన్నిధిని మాతో ఉంచినందుకు మీ కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను రాజా. మీకు స్తోత్రము నాయన. మీ ప్రియబిడ్డ మీ వాక్యాన్ని విత్తనయ్యుండగా దేవా, ఏడంతల ఆత్మశక్తితో మీ దాసుని నింపండి బాబు. మీకు స్తోత్రము దేవా. మాకు కావలసిన ఆత్మీయ వర్తమానాన్ని మీరు మాకు దయచేయమని మీకు మీ స్తోత్రాలు నాయన. ఇదిగో నా తండ్రి, వినగల చెవులను గ్రహించే మనసులను మాకు దయచేయమని, సమస్త మహిమగంతా ప్రభావాలను మీకు ఆరోపిస్తూ శక్తి కలిగి యేసునామ నడిగి ప్రార్థన సమర్పించుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. దయచేసి ఒక విన్నపమండి. మా సంఘ కాపరైనటువంటి టూరీ గారు ఆయన రచించిన పాట అండి. యాక్చువల్లీ మేము పాడాలనుకున్నాం కానీ సమయం లేని కారణంగా ఆ పాటను మేము వినిపించలేకపోయాము. మా సంఘ కాపరైనటువంటి టూరీ గారు రాశారండి పాట. నీవు బానిసవా, స్వేచ్ఛ లేక ఉన్నావా, నీవు ఒంటరివా, తోడు లేక ఉన్నావా, నీవు బానిసవా, స్వేచ్ఛ లేక ఉన్నావా, ధృవీకరింపబడినావా, ప్రేమ లేక ఉన్నావా, ఓదార్పు లేక ఉన్నావా, ఓడిపోయినావా, దృఢీకరింపబడినావా, ప్రేమ లేక ఉన్నావా, ఓదార్పు లేక ఉన్నావా, ఓడిపోయినావా, అయితే సమా యేసుని తెరుమా, ఇప్పుడే ఇక్కడే నీ హక్కును పొందుమా, అయితే సమా యేసుని చేరుమా, ఇప్పుడే ఇక్కడే నీ హక్కును పొందుమా, నీవు ఒంటరివా, తోడు లేక ఉన్నావా, నీవు బానిసవా, నీ మార్గం అగమ్యమై దారే
అర్థం చూపలేక నీ మార్గం అగమ్యమై దారే కానరాక నీ బంధం అబద్ధమై అర్థం చూపలేక ప్రేమ కోసమే నీవు పరుగులుచున్నావా శాంతి కోసమే నీవు వెలుగుచున్నావా ప్రేమ కోసమే నీవు పరుగులుచున్నావా శాంతి కోసమే నీవు వెలుగుచున్నావా అయితే సమా యేసుని చేరుమా ఇప్పుడే ఇక్కడే నీ హక్కును పొందుమా అయితే సమా యేసుని చేరుమా అయితే ఇక్కడే నీ హక్కును పొందుమా నీవు వంటయ్యవా తోడు లేక ఉన్నావా నీవు బానిసవా స్వేచ్ఛ లేక ఉన్నావా నీవు ఒంటరివా తోడు లేక ఉన్నావా నీవు బానిసవా స్వేచ్ఛ లేక ఉన్నావా ఇప్పుడే ఇక్కడే నీ హక్కును పొందుమా